కాపు నాయకుడు ముద్రగడ ఒకనాడు తెలుగుదేశం హయాంలో అరెస్ట్ కావడం, ఆయన తీసుకెళ్లేటువంటి సందర్భం జరిగిన పరిణామాలు, ఆ టైం తర్వాత అప్పట్లో పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదంటే నేను అట్లాగా చూడను అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పడం, దాంతో ముద్రగడకి పవన్ కళ్యాణ్ మీద ఇంట్రెస్ట్ పోయింది, చంద్రబాబు మీద ఇంట్రెస్ట్ పోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి పట్ల పాజిటివ్గా ఉన్నారు, అతను జగన్ కోవర్ట్ అంటూ అటు జనసేన తెలుగుదేశం పార్టీ చాలాసార్లు ఆరోపించినాయి. ఇప్పుడు ఆ ముద్రగడ పద్మనాభం ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఆయనకు కానీ వాళ్ళ కొడుకుకు కానీ టికెట్ వచ్చేటువంటిది కన్ఫర్మేషన్ అన్నటువంటి నేపథ్యంలో జనసేన అర్జెంటుగా బొలిశెట్టి సత్యనారాయణ గారి నాయకత్వంలో జనసేన ప్రతినిధి బృందం వెళ్ళి ముద్రగడ గారిని కలవడం, త్వరలో నాగబాబు నాదెళ్ల మనోహర్ వచ్చి కలుస్తారని చెప్పడం, ఎస్పెషల్లీ రాబోయే ఆయన్ని పార్టీలోకి చేరద్దు వైసీపీలోకి అని ఒక మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తోంది. అది జనసేన తరపున చేయమంటారో లేకపోతే ఈ దఫా కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్కి వదిలేసి మీరు ఆగమని చెప్పారో ఏదన్నటువంటిది బయట పెట్టకపోయినా అర్థమయ్యే పాయింట్ ఏంటంటే, జస్ట్ ఆ లోపల మనం ఏ బగ్గులు పెట్టలేదు కానీ అర్థమయ్యే పాయింట్ ఏంటంటే కాపులందరినీ ఇప్పుడు మొట్టమొదటిసారి క్రోడీకరించుకుని ముందుకు తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాపులకు ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ వస్తుంది. ఈ టైంలో మీరెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే కాపుల్లో చీలిక వచ్చినట్టు అవుతుంది. కాపు జాతి ప్రయోజనాల కోసం మీరు ఆగండి, ఈ దఫా రాజకీయంగా కావాలంటే జనసేనలోకి రండి అని చెప్పారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవమో తేలాల్సి ఉంది.